మీరు మీరు అడుగుతున్న ఇంకో డిమాండ్ ప్రతి గ్రామంలో ఒక ఐదు ఎకరాల ఇవ్వాలనేది అన్నది, అది కూడా న్యాయమైన కోరిక. ఇది కూడా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఐదు ఎకరాలు ఇస్తే ఎదురా పళ్ళ తోటలు పెట్టుకుంటారు, మామిడి తోట కానివ్వండి, చిందమల్లె చెట్లు కానివ్వండి, జామల చెట్లు కానివ్వండి, చెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో మిగిలిన కులాలు బతికే అవకాశం ఉంటుంది, వారికి ఉపాధి కల్పించినట్టుంది. దానికి కూడా మీ న్యాయమైన డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీ తరఫున కూడా మేము కూడా పోరాటం చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మీరు మీ కార్యక్రమాలకు మద్దతుగా ఎక్కడంటే అక్కడ పోరాటం చేస్తానికి మా భారతీయ జనతా పార్టీ ఇళ్ళ మీ ఎంపై ఉంటుంది. మాకు ఈ వేదికకు అవకాశం ఇచ్చినందుకు మిగతా సంఘానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. వర్దిల్లాలే, జై ముద్ర. గౌరవనీయులు జైత్యాల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు చాలా చక్కగా మనను సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు వాళ్ళకు మన మహాసభ తరఫున, ముద్రాజ్ మహా తరఫున తెలియజేపరుస్తున్నాం. అట్లే కొత్తపేట ఎంపీటీసీ గారు ఎక్కడున్నా రావాల్సిన మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముద్రాజ్ మహాసభ అధ్యక్షులైనటువంటి గంగాధర కలకయ్య గారు, మన జైత్యాల జిల్లా ముద్రాజ్ మహాసభ తరఫున ఇక్కడ సభ్యత్వం వహిస్తున్నటువంటి మా మిత్రులు అశోక్ గారు, మిత్రులారా, మన పోరాటం అన్నది మీ అందరికి తెలిసిన విషయమే. మనము అడగండి తెల్లైన అన్నం పెట్టిన సంగతి మీ అందరికి తెలియని విషయమే. ముఖ్యంగా మన భవిష్యత్, మన జాతి భవిష్యత్, మన పిల్లల భవిష్యత్, మన బతుకుదేరు కొరకే మన పోరాటం. మన పోరాటం ఒకటే చివరి పోరాటం. మరి మన తాత ముత్తాతల నుంచి అడుగుతున్నటువంటి హక్కు ఈరోజు ఇంతమంది యువకులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది యువకులు ఉన్నారు. ఈ రోజున ఏ ఒక్కరికన్నా వందల ఒక్కరితేరు తప్ప ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? ఎంతమంది చదువుకున్నా నిరుద్యోగులే తిరుపులు తప్ప ఏ ప్రభుత్వం అమ్మా అన్న మనల్ని కనికరించిందా అనే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదారు గారు మన ముద్రా సభ అధ్యక్షులు మహాసభను చేతబట్టి ఈ జాతి ఎందుకలు పోతుంది, మరి ఈ జాతిని ముందుకు తీసుకురావాలి, ఈ జాతి అనే పుట్టినందుకు మరి ఈ జాతి పరిస్థితి మీద ముందుకు వచ్చి లక్షలాది రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకొని పేరడి గ్రౌండ్ లో ప్రపంచాన్ని సృష్టించి మరి హైదరాబాద్ లో గిరిజన గ్రౌండ్ లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే ఉమ్మడి రాష్ట్రం, మరి అప్పుడు పెద్ద బహిరంగ సభ చేసి అప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి ఇంతమంది మన ముద్రాలు ఉన్నాం, మా జాతి బీసీ నుంచి ఏ గ్రూప్ కావాలా, మేము ఏ గ్రూప్ లో ఉన్నాం, చట్టసభలో కానీ మరి ఆర్థికంగా కానీ రిజర్వేషన్లో కానీ అన్నిట్లో మాకు అన్యాయం జరుగుతుందని మరి చెప్పుకున్న ఆ రోజుల్లో చెప్తూ పోతుంటే మరి ఏ గ్రూప్ లో కలిపినట్టే కలిపి మళ్ళీ కోట్లు పెట్టించి దాని మీద స్టేట్ ఇచ్చి కొన్ని ఉపగ్రహాలు మరి మాకు అన్యాయం చేసినాయి. మరి దాని ద్వారా మేమందరం కలిసి సుప్రీంకోర్టుకు కేసు వేసి మరి సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. మరి దానికి సుప్రీంకోర్టు జవాబు ఏమిచ్చిందా అంటే మరి మీరంతా మళ్ళీ వాళ్ళ లేదంట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ మళ్ళీ ఒకటి నివేదిక తయారు చేసి అది సుప్రీంకోర్టు సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. మరి అయ్యా, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు వచ్చింది దరఖాస్తు ఇచ్చి ఈ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుకుంటా మరి మంత్రుల చుట్టూ తిరుగుకుంటా ఎన్నో దరఖాస్తులు జాతి తరఫున మేము ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకునే నాలుగే లేడు, మరి మనకు అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఏమున్నా అది మన హక్కుకే కదా తప్ప ఎవరు స్వార్థ రాజకీయం తరఫున తెలుపుతున్నా. అన్నగారు మా దీక్షను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి ఏ ఉద్యోగులు మరి ఏదైతే ఉన్నదో మన యువకులు
చాలా పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మీరందరూ దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈ సమస్యలు జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి.